సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాళ్ళ నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. నమస్తే, నేను విజయ్. ఖమ్మం నగరంలో ఉన్నటువంటి కొన్ని దృశ్యాలు, అంటే మున్నేరు వాగు ముంచెత్తిన ఇళ్లలో పరిస్థితులు ఎలా ఉన్నాయో ఒకసారి మీకు కళ్ళకు కట్టినట్టు చూపించే ప్రయత్నం చేస్తాను. ప్రజెంట్ నేను మున్నేరు వాగు పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి బొక్కలగడ్డ ప్రాంతంలో ఉన్నాను. ఒక్కసారి మనం చూడొచ్చు, ఆ తీగల మీద మనకు అక్కడ ఆ వాటర్ ఫ్లో దాదాపుగా ఆ హైట్ వరకు వెళ్ళింది. అక్కడ వస్తువులన్నీ కూడా ఇరుక్కుపోయినాయి, అంటే దాదాపుగా ఇల్లు మొత్తం పూర్తిగా మునిగిపోయినటువంటి పరిస్థితి. ఇంటి లోపల ఎలాంటి సిచ్యువేషన్ ఉంది, అసలు ఏ వస్తువు అన్నా పనికొస్తుందా లేదా కూడా మీకు లైవ్లో చూపించే ప్రయత్నం చేస్తాను. రండి. ఇప్పుడే కొద్దిసేపటి కిందటే శుభ్రం చేసుకుంటున్నారు బురదనంతా కూడా. ఒకసారి మన ఇంటి లోపల ఉన్న సిచ్యువేషన్ని మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. ఎస్, ముందుగా మనం చూడొచ్చు పిల్లలు చదువు కోసం ఉపయోగించేటువంటి పుస్తకాలు ఏ విధంగా డ్యామేజ్ అయ్యో చూడొచ్చు. అంటే పిల్లలు ఎంతో జాగ్రత్తగా వాటికి అట్టలు వేసుకుంటూ, కవర్లు వేసుకుంటూ, స్టిక్కర్స్, లేబుల్స్ అంటించుకొని ఆ పిల్లలంతా కూడా ఈ విధంగా స్కూల్ని ఎంతో జాగ్రత్తగా సంవత్సరం పొడవునా ఈ బుక్స్ని యూజ్ చేస్తారు. మీరు చదువుకున్నటువంటి బుక్స్ అంతా కూడా పూర్తిగా డ్యామేజ్ అయిపోయి అసలు తిరిగి ఉపయోగపడినటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. చూడండి, ఏ ఒక్క వస్తువు కూడా పనికిరానటువంటి సిచ్యువేషన్ మనం చూడొచ్చు. ఈ పిల్లలు ఇక వీరి చదువు ఏ విధంగా కొనసాగుతుంది, తిరిగి వీరి జీవితాలు ఎలా స్టార్ట్ అవుతాయి కూడా మనం ఊహించలేనటువంటి పరిస్థితి. అదేవిధంగా ఇంటి బయట మరొక దృశ్యాలు, అంటే గుర్తుగా జ్ఞాపకార్థంగా ఈ కుటుంబాలకి ఏవీ మిగలలేదు అనేదానికి మరొక ఉదాహరణ వీరి ఆల్బమ్. ఎంతో జాగ్రత్తగా కుటుంబాలు ఇలా ఫోటో ఆల్బమ్ని పెట్టుకుంటారు. చిన్నప్పటి నుంచి కొన్ని సంవత్సరాల పాటు ఈ ఆల్బమ్ ఉంటుంది. తరతరాలు కూడా, అంటే మిగిలినటువంటి వారికి మనవాళ్ళు కావచ్చు, బిడ్డలు కావచ్చు, ఆ తర్వాత తరాల వారందరికీ కూడా ఇలాంటి జ్ఞాపకాలే మిగులుతాయి. ఇలాంటి ఫోటోలే వారందరికీ కూడా చిన్ననాటి వయసులో ఉన్నటువంటి పిల్లల ఫోటోలు కావచ్చు, పెద్దవారి ఫోటోలు కావచ్చు, ఫంక్షన్ ఫొటోస్ కావచ్చు, అలా ప్రతి ఇంటిలో కూడా ఫ్యామిలీ ఆల్బమ్, ఫోటో ఆల్బమ్ని డబ్బు కంటే కూడా, బంగారం కంటే కూడా ఎంతో వాల్యూగా చూసుకుంటారు. కానీ ఇలాంటి మెమరీస్ అన్నీ కూడా పూర్తిగా చెదిరిపోయాయి. చూడొచ్చు ఎంత దారుణం, పాప ఫోటో చూడండి. ఇలాంటి ఫొటోస్ దాదాపుగా అనేక వస్తువులంతా మొత్తం బురద, ఎక్కడ చూసినా కూడా పనికిరాని విధంగా, ఉపయోగపడని విధంగా మొత్తం ఉన్నటువంటి పరిస్థితి. ఎస్, చూడండి ఐడి కార్డు. చిన్న తల్లి, చిన్న పాప స్కూల్కి వెళ్ళేటువంటి ఐడి కార్డు మెడలో వేసుకొని ఆ చిన్నారి బిడ్డలు ఈ విధంగా ఐడి కార్డును తీసుకొని స్కూల్కి వెళ్తుంటే ఎంతో ఇష్టంగా వారి బెల్ట్, స్కూల్కి సంబంధించినటువంటి ప్రతి వస్తువుని పిల్లలు జాగ్రత్తగా తీసుకుంటారు. ఎవరైనా వాటిని కాస్తంత డిస్టర్బ్ చేసినా కూడా వాళ్ళు ఏడుస్తూ, ఎంతో ఇబ్బంది పడుతూ ఆ వస్తువుల కోసం మారం చేస్తుంటారు. కానీ ఇక్కడ చూడొచ్చు, యూ కావ్య 8th క్లాసు స్టూడెంటు, ఐడి నెంబరు, ఐడి కార్డు. సో పిల్లలకు సంబంధించిన పాప స్కూల్ కూడా గవర్నమెంట్ హై స్కూల్లో చదువుతుంది, మాయాబజార్ ఖమ్మం, స్టూడెంట్ ఐడి కార్డు. ఇలాంటి దృశ్యాలు ఒక చిన్న ఉదాహరణ. అలాగే దేవుడికి సంబంధించి కూడా ప్రతి ఒక్కరు కూడా, దేవుడా నువ్వే మమ్మల్ని కాపాడాలి, ఏ కష్టం వచ్చినా కూడా మాకు దేవుడు అండగా ఉంటాడు, దేవుడే మమ్మల్ని అన్ని విధాలా కాపాడతారంటూ కూడా ప్రతి ఒక్కరు కూడా వారి ఇష్టదైవాల్ని పూజిస్తుంటారు. ఇక్కడ ఒక దృశ్యం చూడొచ్చు, మనం ముడుపు కట్టుకున్నారు, ముడుపు కట్టుకొని అందులో డబ్బుల్ని, రోజువారీ డబ్బుల్ని దాచిపెట్టుకొని దేవుడికి మొక్కులు చెల్లించడానికి ఇలా ముడుపులు కట్టుకున్నారు. ఇక్కడ ఏ వస్తువు మిగలేదు చూడొచ్చు. ప్రతి వస్తువు అంటే ఆ ఇంటికి సంబంధించినటువంటి లెక్కలకు సంబంధించిన పుస్తకాలు కావచ్చు, పిల్లలకు. ఎస్, ఇక్కడ రండి. మరొక దృశ్యం మనకి, ఎవరు కూడా ఒక రూపాయిని కూడా చేతులారా వదులుకోరు. చూడండి ఇక్కడ డబ్బులు కనిపిస్తున్నాయి, చూసారమ్మా, ఇదో అండి చూడండి డబ్బులు ఏ విధంగా, అంటే వీరు కనీసం వాటిని చూసుకునేటువంటి పరిస్థితుల్లో కూడా లేరు, మొత్తం తడిచిపోయాయి. ఇదే విధంగా ఎక్కడా లేవు చూడండి, ఇదే విధంగా చూడండి. అమ్మా ఏంటమ్మా మీరు ఏం చేయాలి, అసలు హుండీ దేనికోసం ముడుపు? అది దేవుడికి అండి, వెంకటేశ్వర స్వామి పెట్టాము ముడుపు. వెంకటేశ్వర స్వామికి. ఎక్కడ, ఏ గుడికి వెళ్ళి మొక్కు చెల్లించుకోవాలని? తిరుపతే మేము తిరుపతికి, తిరుమలకి వెళ్ళాలని. సో ఈ డబ్బులంతా హుండీలోకి సంబంధించినయనా? చూడొచ్చు వెంకటేశ్వర స్వామికి ఏడుకొండల వాడు, మొక్కులు తీర్చేవాడు, ఆపదల మొక్కుల దేవుడిగా చెప్పుకునేటువంటి వెంకటేశ్వర స్వామికి కట్టినటువంటి ముడుపు, ఆ ముడుపులో ఉన్నటువంటి డబ్బులంతా కూడా ఈ విధంగా మొత్తము ముడుపు ఇదైపోయింది, డ్యామేజ్ అయిపోయింది, ముడుపు బయటకు వచ్చేసింది, ఆ లోపలంతా కూడా పూర్తిగా నీళ్లతో నిండిపోయినటువంటి పరిస్థితి. ఎస్, ఇక్కడ ఈ కుటుంబానికి సంబంధించినటువంటి మహిళ ఉన్నారు, ఆమెతో మాట్లాడదాం. అమ్మా ఎన్ని గంటలకు వచ్చింది ఫ్లడ్, ఏంటి అసలు
తెల్లారి గట్లల్లో మూడింటికి స్టార్ట్ అయిందండి. మూడింటికి చూసాం మేము, మూడింటి నుంచి వస్తుంది వస్తుంది అన్నారు. అరగంటలో మొత్తం కమ్మేసింది. ఇక బయటకు వెళ్ళిపోయాం. అసలు ఉండనే లేదు, పోలీసులు అప్పుడు చెప్తూనే ఉన్నారు ఖాళీ చేయండి, పైన కట్టలు తగినాయి ఖాళీ చేసేయండి అని అన్నారు. అంటే మేము ఖాళీ చేసి స్కూల్లో ఉన్నాం. మీ వారు ఏం చేస్తుంటారు? ఉల్లిగడ్డలు అమ్ముతాం. ఉల్లిగడ్డలు అమ్ముతాం. మీ పిల్లలు? మా పిల్లలు చదువుకుంటారు. ఎంతమంది పిల్లలు ఉన్నారు? ముగ్గురు. ముగ్గురు ముగ్గురు చదువుకుంటారు. ఏ క్లాస్ చదువుతున్నారు? పెద్ద అబ్బాయి 10వ క్లాసు, చిన్న అమ్మాయి 8, ఆ చిన్న అమ్మాయి 6. వీరందరూ ఎక్కడ ఉన్నారు ఇప్పుడు? స్కూల్ అక్కడ కాలేజీలో ఉంచి వచ్చామండి. రిహాబిలిటేషన్ సెంటర్లో ఉన్నారు అక్కడ పునరావాస కేంద్రం. ఒకసారి డ్యామేజ్ అయిన పాప స్కూల్ బ్యాగ్ చూడొచ్చు ఒకసారి. స్కూల్ బ్యాగ్ ఏంటమ్మా అది మొత్తం? అంటే ఏ వస్తువులు పోయాయమ్మా? ఏ వస్తువులు డ్యామేజ్? మొత్తం ఖరాబ్ అయిపోయింది. పిల్లలు మంచి చదువుకున్నారు, పిల్లలు నేను వచ్చి బుక్సే చూసుకున్నారు. పిల్లలు బాగా చదువుతారా? బాగా చదువుతారండి. అప్పటి వరకు ఒక పాప ఒక బాబు 10th క్లాస్, మరొక పాప 8th 6th క్లాస్ చదివేటువంటి ముగ్గురు పిల్లలు ఉన్నారు. సో వారికి సంబంధించిన బుక్స్ బ్యాగులు ఏ వస్తువు కూడా మిగలేదు. ఏ వస్తువు కూడా ఇక్కడ కనీసం ఆనవాళ్ళు కూడా లేనటువంటి పరిస్థితి. మొత్తం డ్యామేజ్ అయిపోయామా? అసలు చూసారు కదండి లెవెల్లో మీరు, మీరు ఇప్పుడు చూసారు కదా, నేను చెప్పడానికి ఏముంది. అన్నీ పోయినాయి, అసలు ఏమీ లేవు. ఇంట్లో ఉండుకోవడానికి కూడా ఏమీ లేవు. అవో పెట్లు గిట్లు మొత్తం బట్టలు గిట్లు మూటలు అక్కడ ఉండిగట్టి అక్కడ చిక్కుతే తీర్చుకొని రాత్రి జాడించుకొని అడిగేసుకొని మళ్ళీ అక్కడికి వెళ్ళాం నైట్. సో ఇలాంటి దృశ్యాలు, కట్టుబట్టలు కూడా మిగలేదు, ప్రతి దాచిపెట్టి కూడా పోయినాయండి. మాకు ఆధార్ కార్డులు పోయినాయి, పిల్లలు ఫోటో పోయినాయి, అన్ని పోయినాయి. అంటే ఒక అడ్రస్ లేకుండా రోడ్డు మీద పడతారు అని అంటే ఒక చిన్న ఉదాహరణ చాలా మంది చెప్తుంటారు కదా. ఇలా చాలా కుటుంబాలు, వేల కుటుంబాలు రోడ్డును పడ్డాయి. కనీసం అడ్రస్ కూడా లేకుండా రోడ్డును పడ్డారు అని మనం వింటుంటాం అంటుంటాం. అలాంటి మాటకు ఒక ఉదాహరణ ఏంటంటే కనీసం ఆధార్ కార్డులు లేవు, ప్రభుత్వానికి సంబంధించినటువంటి ధృవీకరణ పత్రాలు ఏం లేవు, పిల్లలకు సంబంధించినటువంటి సర్టిఫికేట్స్ లేవు. ప్రతి ఒక్కటి కూడా పూర్తిగా కొట్టుకుపోయాయి. అంటే రేపటి నుంచి వీరి జీవితాలు తిరిగి ఎలా కొనసాగించాలి, ఎలా ప్రారంభించారు కూడా అర్థం కానటువంటి పరిస్థితి. రోడ్డును పడ్డటువంటి ప్రతి కుటుంబం కూడా నిరుపేద కుటుంబం. పైసా పైసా కూడబెట్టుకుని ప్రతి వస్తువుని కొనుక్కునేటువంటి కుటుంబాలు ఇవి. ఇక్కడ చూడొచ్చు ఎంతో డబ్బులు జాగ్రత్త చేసుకొని కూడబెట్టుకుని కొనుక్కున్నటువంటి వస్తువులు, కూలర్స్ కావచ్చు, ఫ్యాన్లు కావచ్చు, సైకిల్స్, పిల్లలు ఆడుకునేటువంటి వస్తువులు కావచ్చు, ఇవన్నీ కూడా పూర్తిగా కొలాప్స్ అయిపోయాయి. ఇలా చిన్నపిల్లలు ఇక్కడ కేవలం వారికి చూడొచ్చు, ఇక్కడ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఫుడ్ ప్యాకెట్స్ మాత్రమే ఇక్కడ వీరికి ఉంటున్నాయి. ఇక్కడ చిన్నపిల్లలందరికీ కూడా కనీసం కట్టుబట్టలు కూడా లేవని చెప్పి చెప్తున్నారు. ఇక్కడ ఆల్రెడీ ఇదిగోండి ఒక చిన్న పాపకి ఫుడ్ పెడుతున్నారు. ఏంటమ్మా ఈ ఫుడ్ ఎక్కడ మీరు తయారు చేసుకున్నారు? గవర్నమెంట్ ఇచ్చింది. గవర్నమెంట్ ఇచ్చింది. గవర్నమెంట్ ఇచ్చింది. ఎప్పుడు ఎన్ని రోజుల నుంచి అమ్మా ఈ విధంగా మొత్తం నీళ్ళలో మునిగిపోయి? మొత్తం శనివారం నైట్ నుంచి వచ్చిందండి వేరు. అసలు కట్టు బట్టలతో వెళ్ళిపోయాము, అన్ని కొట్టబోయినాయి, ఏమీ లేవు. ఇల్లు పగిలిపోయింది, రేకులన్నీ పగిలిపోయినాయి. అందరికి కొద్దిగా అట్లా ఉన్నాం, అదైతే శాంతం మునిగిపోయింది చూడండి. అసలుగా పిల్లలైతే ఎట్లా ఏడుస్తున్నారో, అమ్మా ఇల్లు, అమ్మా ఇల్లు అంటే ఇల్లు లేదు, ఏమీ లేదు. పిల్లల్ని వేసుకొని రోడ్డును పడ్డాం, పసిబిడ్డల్ని వేసుకొని. పిల్లలైతే ఆకలికి ఒకటే ఏడుపులు, నైట్ పూట పడుకోవట్లే చేయట్లేదు, ఒకటే ఏడుస్తున్నారు. పిల్లల్ని పట్టుకొని రోడ్ల మీద ఎట్లుండాలో అర్థం కావట్లేదు. ఏం చేస్తుంటారమ్మా మీ వారు? మామూలు సామాన్ అమ్ముతామండి, ప్లాస్టిక్ సామాన్, 10 రూపాయల సామాన్. రోజు ఎంత, నెలకి ఎంత సంపాదిస్తారు? 200-300 రోజుకి, అంతేనండి. మొత్తం ఏమి మిగలేదు? ఏమి మిగలేదు చూడండి, మొత్తం తూడ్చిపెట్టుకుపోయినాయి. ఇగో ఇట్లా ఉన్నాం మేము. మా అసలు ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు నాకు. ఏడుపు వస్తుంది, మొత్తం కొట్టాపోయినాయి, ఏమీ లేవు. ఏ వస్తువు మిగలేదు. పిల్లలు బాడుకునే బొమ్మలతో సహా పసిపిల్లలు ఎట్లుండాలి ఏమో కూడా అర్థం కావట్లేదు. వాళ్ళు వస్తారు, ఒక 2 కేజీలు 3 కేజీలు బియ్యం ఇస్తారు. ఎన్ని రోజులు? ఒక రోజు 2 రోజులకి అయిపోతాయి. తర్వాత మా పరిస్థితి ఏంది? ఈ వస్తువులన్నీ కూడబెట్టుకునేసరికి ఏమై ఎప్పటికైతుంది? మళ్ళీ సంవత్సరం పడుతుంది అదంతా అయ్యేసరికి. మళ్ళీ ఆ సంవత్సరానికి ఏ రోజు వస్తుందో రాదో ఎవరికి తెలుసు. మళ్ళీ వచ్చి మళ్ళీ పోతాయి ఏమో. పూర్తిగా రోడ్డును పడిపోయినట్టే, రోడ్డును పడిపోయినట్టే సార్. చూడండి ఏమీ లేవు వస్తువులన్నీ. అక్కడ కూలర్లు అవన్నీ మొత్తం పోయినాయి, బట్టలు కూడా పోయినాయి. ఇలాంటి చిన్నపిల్లలతో ఉన్నటువంటి తల్లులు ఆవేదన నిజంగా హృదయ విదారకం. ఎందుకంటే కట్టుబట్టలతో వీరందరూ కూడా ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బయటకు పరుగులు తీశారు. వస్తువులు, ఇల్లు ఎన్నిటి కూడా వదిలేసి కేవలం ప్రాణాలుంటే చాలు అంటూ పరుగులు తీసినటువంటి పరిస్థితి. కానీ తిరిగి ఇప్పుడు వరద తగ్గిన తర్వాత ఇళ్ళకు వచ్చి చూస్తే ఏ ఒక్క వస్తువు మిగలేదు, పిల్లలకు సంబంధించినటువంటి దుస్తులు లేవు, పైసా పైసా కూడబెట్టుకుని జాగ్రత్త చేసుకున్నటువంటి ఏ వస్తువు కూడా లేదు. కేవలం ఇలా ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఫుడ్ మాత్రమే
అదొక్కటి మాత్రమే కడుపు నింపేటువంటి పరిస్థితి. ప్రభుత్వం కొన్ని రోజులు ఇస్తుంది, ప్రభుత్వం కొంత సాయం చేస్తుంది, ఆ ప్రభుత్వం భరోసా ఇచ్చేటువంటి ప్రయత్నం అయితే చేస్తుంది, కానీ తిరిగి ఈ జీవితాలు మళ్ళీ దారిన పడడానికి, గాడిన పడడానికి మరి ఇంకెంత సమయం పడుతుందో కూడా చెప్పలేనటువంటి పరిస్థితి. ప్రతి ఇంటిలో కూడా ఇలాంటి సిచ్యువేషనే, ప్రతి కుటుంబాన్ని కదిలిస్తే ఇలాంటి సిచ్యువేషనే. ఏ వస్తువు మిగలలేదు, ఏ బట్టలు కూడా మిగలలేదు, కేవలం కట్టుబట్టలతో బయటకు వెళ్ళినటువంటి కుటుంబాలు ఇప్పుడు తిరిగి ఇంట్లోకి వస్తే ఎంతో అపురూపంగా జాగ్రత్త చేసుకున్నటువంటి ఏ వస్తువు కూడా కనిపించినటువంటి పరిస్థితి. సో ఇలాంటి సిచ్యువేషన్ ఖమ్మంలో ఎక్కడ చూసినా కనిపిస్తుంది. కెమెరామెన్ సాయితో విజయ్, సుమన్ టీవీ ఖమ్మం నుంచి.